వ్యాఖ్యల్ని టీవీలో చూడటం జరిగింది. నిజమే అమ్మా, ఎవరైతే ఆడవాళ్ళని అనవసరంగా అంటారో, ఏడిపిస్తారో, వాళ్ళని కుట్రలు చేసి తొక్కేయాలని చూస్తారో, వాళ్ళ పాపన వాళ్లే పోతారు. అందుకే చంద్రబాబు నాయుడు 23 సీట్లకు కుదించబడ్డాడన్న విషయాన్ని మీరు గుర్తించండి. అలాగే తండ్రి లాంటి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఆయన్ని ఏడిపించి ఆయన మీద చెప్పులేసి ఆయన ఏడుస్తూ తన జీవితాన్ని ముగించుకున్నది మనం అందరం కూడా చూసాం. ఆ ఏడుపుకు కారణమైన మరి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యులు అందరూ కూడా ఏ విధంగా కనుమరుగయ్యారో కూడా మనం కళ్ళారా చూసాం. సో ఖచ్చితంగా ఆడవాళ్ళని అనవసరంగా తిట్టకూడదు అనేది మా అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అందుకే ఆడవాళ్ళని గౌరవిస్తూ మహిళా పక్షపాతి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు. కానీ నీ భర్త 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆడవాళ్ళ మీద రేప్ కేసులు కానీ, కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులు కానీ, నారాయణ కాలేజీలో ఆడపిల్లల చావులు కానీ, అలాగే మీ షూటింగ్ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 30 మందికి దాకా మరి ఆడవాళ్ళని ఆ కుటుంబాలని ఏ విధంగా చంపేశారో కళ్ళారా చూస్తున్నారు. వీటన్నిటికీ క్షమాపణ చెప్పాలి, ఆ కుటుంబాలని ఆదుకోవాల్సింది పోయి ఏ విధంగా మీరంతా గాలి కొదిలేసి ఈరోజు వచ్చేదో గొప్పగా మాట్లాడుతుంటే ప్రజలు నమ్మేస్తారనుకుంటే అది మీ భ్రమాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు ఎంఆర్ఓ వనజాక్షిని కొట్టినప్పుడు మాట్లాడాను, నువ్వు నన్ను అనవసరంగా సస్పెండ్ చేయటమే కాకుండా 1 ఇయర్ ఆ తర్వాత మహిళా పార్లమెంటుకు పిలిచి ఏ విధంగా డీటైన్ చేసి అవమానించి బాధపెట్టి నా కుటుంబాన్ని టెన్షన్ పెట్టారో ఆ రోజు కనిపించని నువ్వు, ఆడపిల్లలు చనిపోయినప్పుడు కనిపించని నువ్వు, కాల్మనీ సెక్స్ రాకెట్లో తమ జీవితాలు వ్యభిచార కూపంలోకి దిగిపోయాయని ఆడవాళ్ళు ఏడ్చినప్పుడు మాట్లాడని నువ్వు, ఈరోజు జరగని విషయాన్ని జరిగిందని నీ భర్త దొంగ ఏడుపులు ఏడిస్తే నువ్వు మాట్లాడటం చూస్తుంటేనే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు తన రాజకీయం కోసం, తన రాజకీయ లబ్ధి కోసం మామనే కాదు భార్యనైనా రోడ్డు మీద పెడతాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు వల్లే నాకు తెలిసి ఏదైనా అపాయం ఉంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు జరగని విషయానికి ఇంత ఏడ్చి 2.5 గంట తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు అంటే ఏదో స్కెచ్ చేశాడు అనేది మీరు గమనించి కేర్ఫుల్గా ఉండండి. కడప, చిత్తూరు, అదేవిధంగా నెల్లూరులో వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ముందరనే మా అమ్మగారు స్పందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున పేద ప్రజలను ఆదుకున్నారు. నిత్యావసర సరుకులు మేము అందజేశాం. పాలు ప్యాకెట్ ఏమి, పెరుగేమి, మిగతా సరుకులు ఏమి, దుప్పట్లు ఏమి, అన్నీ మా అమ్మగారు అందజేశారు. దాదాపు ఆ కార్యక్రమానికి 50 లక్షలు ఖర్చు పెట్టారు. అదేవిధంగా ఆనాడు ఒక పెద్ద మనసుతో ఎవరైతే చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగా 48 కుటుంబాలకి 48 లక్షల రూపాయలు మా అమ్మగారు వెళ్ళి చెక్కులు ఇచ్చారు. అక్కడ మీరు చూస్తే ఎవరిని విమర్శించలేదు. గౌరవం కోరుకునే కుటుంబం మాది. అలాంటిది ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా మా అమ్మని విమర్శిస్తారు. మానవత్వం ఉందా మీకు? నేను సూటిగా అడుగుతాను, మానవత్వం ఉందా మీకు? అసలు ఇట్టనే మాడతారా మీ ఇంట్లో ఉన్న తల్లి పైన? ఇట్టనే మాడతారా మీరు? మీ ఇంట్లో మీ భార్య పైన ఇట్టనే మాడతారా? మీ కూతురుల గురించి కూడా ఇట్టనే మాడతారా? నేను అడుగుతున్నా, గౌరవ శాసన సభ్యురాలని అడుగుతున్నాను, మంత్రులను అడుగుతున్నాను. మీ తల్లిని ఇట్టనే మీరు అసలు మీరు మనుషులేనా? అయ్యా, చిత్తశుద్ధితో మా అమ్మ దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టింది. ఎవరి కోసం ఖర్చు పెట్టింది? ప్రజల కోసం ఖర్చు పెట్టింది. మీ నాయకుడు తిట్లికి 50 లక్షలు, హుదూద్కి 50 లక్షలు ప్రకటించాడు. పైసా ఖర్చు పెట్టలా ఆయన. తిరిగిన బండి కూడా ప్రభుత్వం ఇచ్చిన బండిలో తిరిగినాడు ఆనాడు. ప్రతి చెప్పి తప్పించుకుని తిరిగిన బ్యాచ్ మీరు. ఒక చిత్తశుద్ధితో ప్రజల్ని ఆదుకోవాలని మా తల్లి వెళ్ళి ఆదుకుంటే మా తల్లి పైన ఆరోపణలు చేస్తారా? అది నిజంగా నాకు బాధేసింది. అసలు మీరు మనుషులేనా లేదంటే పశువులు అనిపిస్తుంది. నిజం ఇట్లనే మీరు మీ తల్లి గురించి ఇట్టనే మాడతారా? మీ భార్య గురించి ఇట్టనే మాడతారా? ఏ మీ కూతురు గురించి ఇట్టనే మాడతారని అడుగుతున్నా. సిగ్గుండాలా మీకు? మీరు ఏం చేశారా వరదలు వచ్చినప్పుడు? ఈ 3 జిల్లాల్లో మనం వరదలు వచ్చినప్పుడు ఏం చేశారు మీరు? శాసనసభ్యురాలను అడుగుతున్నా, మీరు ఏం చేశారు? మంత్రులు అడుగుతున్నా, ఏం చేశారు? ప్యాకాట్ ఆడారు మీరు ఇంట్లో కూర్చొని. బియ్యం అమ్ముకున్నారు బ్లాక్ మార్కెట్లో మీరు. మీరా మాట్లాడేది మా తల్లి గురించి? ఒల్దరు పెట్టుకోండి, నేను చెప్తున్నా తీవ్రమైన పరిణామాలు ఉండిపోతున్నాయి.
నేను వదిలిపెట్టను మిమ్మల్ని ఎక్కడున్నా. మీరు అనుకోవచ్చు పెద్ద అని వదిలిపెడతాడు, ఆయన చాలా పెద్ద మనసు, నాకైతే ఉండదు, గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. భువనేశ్వరి గారి వ్యాఖ్యల్ని టీవీలో చూడటం జరిగింది. నిజమే అమ్మా, ఎవరైతే ఆడవాళ్ళని అనవసరంగా అంటారు, ఏడిపిస్తారో, వాళ్ళని కుట్రలు చేసి తొక్కేయాలని చూస్తారో, వాళ్ళ పాపాన వాళ్లే పోతారు. అందుకే చంద్రబాబు నాయుడు 23 సీట్లకు కుదించబడ్డాడన్న విషయాన్ని మీరు గుర్తించండి. అలాగే తండ్రి లాంటి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఆయన్ని ఏడిపించి ఆయన మీద చెప్పులేసి ఆయన ఏడుస్తూ తన జీవితాన్ని ముగించుకున్నది మనం అందరం కూడా చూసాం. ఆ ఏడుపుకు కారణమైన మరి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యులు అందరూ కూడా ఏ విధంగా కనుమరుగయ్యారో కూడా మనం కళ్ళారా చూసాం. సో ఖచ్చితంగా ఆడవాళ్ళని అనవసరంగా తిట్టకూడదు అనేది మా అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అందుకే ఆడవాళ్ళని గౌరవిస్తూ మహిళా పక్షపాతి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు. కానీ నీ భర్త 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆడవాళ్ళ మీద రేప్ కేసులు కానీ, కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులు కానీ, నారాయణ కాలేజీలో ఆడపిల్లల చావులు కానీ, అలాగే మీ షూటింగ్ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 30 మందికి దాకా మరి ఆడవాళ్ళని ఆ కుటుంబాలని ఏ విధంగా చంపేశారో కళ్ళారా చూస్తున్నారు. వీటన్నిటికీ క్షమాపణ చెప్పాలి, ఆ కుటుంబాలని ఆదుకోవాల్సింది పోయి ఏ విధంగా మీరంతా గాలి కొదిలేసి ఈరోజు వచ్చేదో గొప్పగా మాట్లాడుతుంటే ప్రజలు నమ్మేస్తారనుకుంటే అది మీ భ్రమ అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు ఎంఆర్ఓ వనజాక్షిని కొట్టినప్పుడు మాట్లాడిన నువ్వు నన్ను అనవసరంగా సస్పెండ్ చేయటమే కాకుండా 1 ఇయర్ ఆ తర్వాత మహిళా పార్లమెంటుకు పిలిచి ఏ విధంగా డీటైన్ చేసి అవమానించి బాధ పెట్టి నా కుటుంబాన్ని టెన్షన్ పెట్టారో ఆ రోజు కనిపించని నువ్వు, ఆడపిల్లలు చనిపోయినప్పుడు కనిపించని నువ్వు, కాల్మని సెక్స్ రాకెట్లో తమ జీవితాలు వ్యభిచార కూపంలోకి దిగిపోయాయని ఆడవాళ్ళు ఏడ్చినప్పుడు మాట్లాడిన నువ్వు ఈరోజు జరగని విషయాన్ని జరిగిందని నీ భర్త దొంగ ఏడుపులు ఏడిస్తే నువ్వు మాట్లాడటం చూస్తుంటేనే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు తన రాజకీయం కోసం, తన రాజకీయ లబ్ధి కోసం మామనే కాదు భార్యనైనా రోడ్డు మీద పెడతాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు వల్లే నాకు తెలిసి ఏదైనా అపాయం ఉంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు జరగని విషయానికి ఇంత ఏడ్చి 2.5 గంటల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు అంటే ఏదో స్కెచ్ చేశాడు అనేది మీరు గమనించి కేర్ఫుల్గా ఉండండి. కడప, చిత్తూరు, అదేవిధంగా నెల్లూరులో వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ముందరనే మా అమ్మగారు స్పందించారు, ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున పేద ప్రజలను ఆదుకున్నారు, నిత్యావసర సరుకులు మేము అందజేశాం, పాలు ప్యాకెట్ ఏమి, పెరుగేమి, మిగతా సరుకులేమి, దుప్పట్లు ఏమి, అన్నీ మా అమ్మగారు అందజేశారు. దాదాపు ఆ కార్యక్రమానికి 50 లక్షలు ఖర్చు పెట్టారు. అదేవిధంగా ఆనాడు ఒక పెద్ద మనసుతో ఎవరైతే చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగా 48 కుటుంబాలకి 48 లక్షల రూపాయలు మా అమ్మగారు వెళ్ళి చెక్కులు ఇచ్చారు. అక్కడ మీరు చూస్తే ఎవరిని విమర్శించలేదు. గౌరవం కోరుకునే కుటుంబం మాది. అలాంటిది ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా మా అమ్మని విమర్శిస్తారు. మానవత్వం ఉందా మీకు? నేను సూటిగా అడుగుతాను, మానవత్వం ఉందా మీకు? అసలు ఇట్టనే మాడతారా మీ ఇంట్లో నా తల్లి పైన? ఇట్టనే మాడతారా మీరు? మీ ఇంట్లో మీ భార్య పైన ఇట్టనే మారుతారా? మీ కూతురుల గురించి కూడా ఇట్టనే మారుతారా? నేను అడుగుతున్నా, గౌరవ శాసన సభ్యురాలను అడుగుతున్నాను, మంత్రులను అడుగుతున్నాను, మీ తల్లిని ఇట్టనే మీరు అసలు మీరు మనుషులేనా? అయ్యా, చిత్తశుద్ధితో మా అమ్మ దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టింది. ఎవరి కోసం ఖర్చు పెట్టింది? ప్రజల కోసం ఖర్చు పెట్టింది. మీ నాయకుడు తిట్లికి 50 లక్షలు, హుదూద్కి 50 లక్షలు ప్రకటించాడు, పైసా ఖర్చు పెట్టలా. ఆయన తిరిగిన బండి కూడా ప్రభుత్వం ఇచ్చిన బండిలో తిరిగినాడు ఆనాడు. ప్రతి చెప్పి తప్పించుకుని తిరిగిన బ్యాచ్ మీరు. ఒక చిత్తశుద్ధితో ప్రజల్ని ఆదుకోవాలని మా తల్లి వెళ్ళి ఆదుకుంటే మా తల్లి పైన ఆరోపణలు చేస్తారా? అది నిజంగా నాకు బాధేసింది. అసలు మీరు మనుషులేనా లేదంటే పశువులు అనిపిస్తుంది. నిజం ఇట్లనే మీరు మీ తల్లి గురించి ఇట్టనే మాడతారా? మీ భార్య గురించి ఇట్టనే మాడతారా? ఏ మీ కూతురు గురించి ఇట్టనే మాడతారని అడుగుతున్నా. సిగ్గుండాలా మీకు? మీరు ఏం చేశారా వరదలు వచ్చినప్పుడు? ఈ 3 జిల్లాల్లో మనం వరదలు వచ్చినప్పుడు ఏం చేశారు మీరు? శాసనసభ్యురాలను అడుగుతున్నా, మీరు ఏం చేశారు? మంత్రులు అడుగుతున్నా, ఏం చేశారు? ప్యాకెట్ ఆడారు మీరు ఇంట్లో కూర్చొని. బియ్యం అమ్ముకున్నారు బ్లాక్ మార్కెట్లో మీరు.
మీరా మాట్లాడేది మా తల్లి గురించి. ఒల్దర పెట్టుకోండి, నేను చెప్తున్నా తీవ్రమైన పరిణామాలు ఉండిపోతున్నాయి. నేను వదిలిపెట్టాను మిమ్మల్ని ఎక్కడున్నా. మీరు అనుకోవచ్చు పెద్ద వదిలిపెడతాడు, ఆయన చాలా పెద్ద మనసు, నాకోతే ఉండదు, గుర్తుపెట్టుకోండి అని చెప్తాను.